ప్రచార కార్యక్రమంలో భాగంగా తొర్రూరు మండల హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునికి, అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మహాకూటమి ఏర్పడిన శత్రు సంహారం కోసం మహాకూటమి ఏర్పాటు చేసిన మహాకూటమి ఈరోజు మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు నియోగవర్గ ఇన్ఛార్జి ఇందిరా గారికి, అదేవిధంగా సిపిఐ నాయకులు మహబూబ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, సిపిఐ కార్యకర్తలకు, ఇక్కడికి చేసిన నా అక్కలకు, నా చెల్లెలకు, గ్రామ పార్టీ ప్రజలకు, ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ కిసాన్ మహిళా విభాగాలకు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉర్రు తొలుగు నుంచి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమించిన నా యువకులకు, అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు యువకులు, అదేవిధంగా ఉద్యమంలో కూడా మహిళలకు 50% మేము ఉద్యమిస్తామని చెప్పి ఉద్యమించిన నా అక్కలకు, నా చెల్లెలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు, వెలుగులకు, రెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, బంధు మిత్రులకు, రెడ్డి సోదరులకు, అదేవిధంగా కుల పెద్దలందరికీ, పోలీసు బృందానికి అందరికీ ఈ వేదిక సందర్భంగా మీకు ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కోరుతున్నా ఒక్కసారి గెలిపియమని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా, ఒక్కసారి అవకాశం ఏమని చెప్తున్నా. 64 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజానీకం అణగదొక్కబడతా ఉన్నది. ఒకటే సామాజిక వర్గం నుంచి, ఒకటే కుటుంబ వ్యక్తుల నుంచి ఈ పాలకుర్తి నియోగవర్గం అణగదొక్కబడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏ ఒక్కడి కూడా మిగిలలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. 1.2% వారికే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉపయోగపడింది. తెలంగాణ తెచ్చుకున్నది ఒక కుటుంబం కోసం కాదు, ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 64 సంవత్సరాల ఆరాటం పోరాటం ఈరోజు అమరవీరుల త్యాగంతో సోనియా గాంధీ గారు తేవల్ల తెలంగాణ ఇస్తే ఇలా శవాల మీద పేదాలకు తిన్నట్టు 1200 మంది అమరుల రక్తంతో రక్తం కూరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నా. నా తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ యువకులు, నా తెలంగాణ అక్కలు చెల్లెలు, మేము మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, కవితమ్మ వేసుకున్న గోల్ని అడగలేదు, కవితమ్మ వెతుకున్న బంగారు చీరలు అడగలేదు. మాకు కావాల్సింది నిధులు, నియమకాలు, నీళ్ల పేరు మీద మేము తెలంగాణ ఉద్యమం చేశాం. మాకు లేకుండా కానీ మా పుట్టబయ్య బిడ్డలకు, నా తమ్ములకు, నా చెల్లెలకు న్యాయం జరగాలని ఆంధ్ర వలస బాధల నుండి విముక్తి కలగాలని చెప్పి పోరాటం చేశాం. కానీ మీ కుటుంబం కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఏదైతే ఆరాటం కానీ, ఏదైతే పోరాటం కానీ, ఏదైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వంట తాపుతోని పోరాటం చేశామో ఇలా మా ఆశలన్నీ అడియాశలైపోయినాయి. నా తల్లి అనుకున్నది నా కొడుకు ఉద్యోగం వస్తుంది, ఈసారి తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీకి నేను ఓటేసిన నా ఉద్యోగం వస్తుంది నా కొడుకు ఉద్యోగం వస్తే నా బిడ్డకు పెళ్లి చేస్తే మొక్కి యూనివర్సిటీ విద్యార్థులు యువకులు ఈ రోజు కాళ్ళు మొక్కి తెలంగాణ ఇచ్చిన పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఇవాళ గద్దెనెక్కిన కేసీఆర్ గెలిచినాక
ఒక మాట, గెలవక ముందుకు ఒక మాట. ఇది కాదు కావాల్సింది, యువకుడు కోరుకుంటే ఇది కాదు కావాల్సింది, యువత కోరుకుంటే ఇది కాదు, మహిళా లోకం ఇది కాదు కోరుకున్నది, చదువుకున్న విద్యార్థులు మేధావులు ప్రతి ఉద్యోగస్తులు ఇది కోరుకోలే. పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని కోరుకున్నారు, ప్రతి రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని కోరుకున్నారు, లేకపోతే కూలి దొరకాలని కోరుకున్నారు. ఎవరైతే ఉద్యోగాలు లేని యువకులు ఉన్నారో ప్రతి ఒక్క ఉద్యోగం అవకాశాలు దొరకాలనుకున్నారు. ఈ రోజు నువ్వు ఎలక్షన్ ముందుచ్చిన హామీలను 4 సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా పూర్తి చేసినామా అని చెప్పే సందర్భంగా నన్ను అడుగుతా ఉన్నా. తల్లిదండ్రి ముఖ్యమంత్రిని చేస్తానన్నావు, చేసినావా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ఇచ్చినావా? 2 బెడ్రూములు ఇస్తానన్నావు, ఇచ్చినావా? ఇంటిగా ఉద్యోగం ఇస్తానన్నావు, ఇచ్చినావా? ఇచ్చినవా? ఏమి చేసినామని చెప్పి ఇవాళ తెలంగాణ చేతిలో పెట్టినాం. ఇవాళ ఏమి చేసినామని ఈ తెలంగాణ చేతిలో పెట్టినాం. ఇవాళ బాధపడుతున్నారు నా బిడ్డలు, నా బాధపడుతున్నారు నా యువకులు. ఒక తాళపత్రం చేతిలో ఈ తెలంగాణ పెట్టినాం, ఒక తాళపత్రం చేతిలో ఇవాళ నా తెలుగు నా తెలంగాణ బందీ అయి ఉన్నాం. దాన్ని వినిపించుకోవడం కోసమే, ఆ బందీ ఉన్న ఈ తెలంగాణను విడిపించుకోవడం కోసమే ఈ రక్తం తూరుతూ ఉంటున్న నా యువకులు ఉన్నత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం, ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవడం కోసం ఈరోజు ప్రజానీకం చైతన్యవంతమైంది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ కోసం పోరాటం చేశారో వచ్చిన తెలంగాణను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నాం. 7వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ లో ఈ తెలంగాణ పార్టీకి బుద్ధి చెప్పకపోతే, ఈ తెలంగాణ పార్టీ బుద్ధి చెప్పకపోతే మన బతుకులు అడి ఆశలు అయిపోతాయి. ఆంధ్రం చేతిలో ఎట్లయితే అలమటించినామో ఈ హిట్లర్ పరిపాలన, ఈ పుట్టుల పరిపాలన, ఈ దొరల పరిపాలన, ఈ గడిపాల చేతుల్లో మనం బంధులు అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒక దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పరిపాలించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. ఈ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరా గాంధీ, ఈ దేశం కోసం త్యాగం చేసిన రాజీవ్ గాంధీ అలాంటి పెట్టిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజాస్వామ్యం బద్ధంగా బతకాలని చెప్పి తెలంగాణ ఇస్తే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది, ఇచ్చాం కాబట్టి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది. అట్లే మనకు ఇంకొక శని పట్టు ఉన్నట్టు ఇక్కడ 9 ఏళ్ల నుంచి ఎర్రబెల్లి ఊసరబెల్లి దయాకర్రావు ఇలా శనివారం పట్టుకున్న చెప్పేసి కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టణంలో ఎనర్జీ రోడ్డు మీద ఉన్నది ఈ తొర్రూరు మండలం. ఒక మండల హెడ్ క్వార్టర్, ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఈ విధంగానే ఉంటుందో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎర్రబెల్లి దయాకర్ గారు 9 ఏళ్ల పరిపాలనలో 500 కోట్ల నుంచి 1000 కోట్లకు ఎదిగిందంటే ఎంత మేషిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే ఒక రేషన్ డీలర్ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వంలో తిన్నామంటే తిండికి లేదు రేషన్ డీలర్. మన రేషన్ డీలర్ కు మాత్రం ఇలా 500 కోట్ల నుంచి 1000 కోట్లు ఇలా తెలుగుదేశం పార్టీలో గెలిచి కన్న తల్లి లాంటి పార్టీలో గెలిచి ఇలా 100 కోట్లకు ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అమ్మిన మగోడు వీడే అని చెప్పే సందర్భంగా కాబట్టి ఇలాంటి మురసగాడు మనకి ఎమ్మెల్యే అయితే ఒక ఎమ్మెల్యే గ్రాండ్ని కూడా వాడాలని ఎమ్మెల్యే మనకు ఎమ్మెల్యే ఉంటే ఒక 10వ తరగతి పాస్ అయిన వాడు మనకి ఎమ్మెల్యే ఉంటే ఈ విధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వరదన్నపీడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాడు. ఇక్కడ పాలకుర్తి ప్రజలకు చెప్తా ఉన్నాడు, నేను వరదన్నపేట నియోజకవర్గంలో బాగా పనిచేసి వచ్చినా అని చెప్తా ఉన్నాడు. నాది కూడా వరదన్నపేట నియోజకవర్గమే, వరదన్నపేట నడిపడుతున్నా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ చట్టలో కూడా ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా నీకు తగ్గుందా? అభివృద్ధి ఎక్కడ చేసావో చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చంద్రరాఘవరెడ్డి వచ్చినాక
ఊర్లో ఊర్లు తిరిగినావు తప్ప అంత ముందుకు ఏ గ్రామమైనా నీకు తెలుసా? ఏ తన తర్వాత జంగారాఘవరుడు తిరుగుతా ఉన్నాడు, నా మనగడ పోతా ఉన్నాడు అనే భయంతోనే నువ్వు కాకపోతే నీ భార్య నీ భార్య కాకపోతే నువ్వు తిరిగినావు అంతే తప్ప ప్రజలను విస్మరించింది నువ్వు కాదు. అందుకోసమే ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇచ్చిన తెలంగాణ కాపాడుకోవాలంటే ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు, పండించిన పంటకు గిట్టుబడులు లేక యూనివర్సిటీ విద్యార్థులు 35 ఏళ్ళు గడిచిపోతా ఉన్నది. గడిచిపోతా ఉంటే నా ప్రాణం పోతుంది, ఇవాళ నా వయసు అయిపోతుంది, నాకు ఉద్యోగం రాదు, నన్ను కన్న తల్లిదండ్రులకు నేను ఏమని పోషించాలని భయపడి పాపం విద్యార్థుల ఆత్మహత్యలు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువైనాయి. ఎందుకో కారణం తెలుసా? ఈ ప్రభుత్వ వైఫల్యము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఆత్మహత్యకు చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నాం. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పండించిన పంటకు గిట్టుబడులు లేక ఒక్కొక్క రైతు 2 లక్షల అప్పు రూపాయలని చెప్పి సందర్భంగా మీకు మనం అలాంటి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేసి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మనకొస్తా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 1760 కిలోమీటర్ల నడిచి పేదోళ్ళ బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకొని ముఖ్యంగా ఉచిత విద్యుత్ మీద మొదటి రోజే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా రైతులు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి అని చెప్పి, రైతు అప్రపాలని చెప్పి, రైతులు ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రైతులకు నీళ్లు అందించాలని చెప్పి 92 ప్రాజెక్టులను మొదలుపెట్టి 70% పూర్తి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజు జనగామణించలు ఎత్తిపోతల పథకం, ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇవాళ గలపురం నుంచి వరద కాలువ, ఇలా కెనాల్ ద్వారా నీళ్లు వచ్చినాయంటే ఇలా కాంగ్రెస్ పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ కోరుకున్నది రైతు, ఈ దేశానికి వెన్నెముక ఈ రైతు బాగుంటేనే, ఈ రైతే దేవుడు, భారతదేశం ఒక వ్యవసాయ దేశం, రైతు బాగుంటేనే ఈ భారతదేశం బాగుంటుందని నమ్మిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పండించిన పంట గిట్టుబడి ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మిర్చి ధర 12,000 రూపాయలు, పత్తి ధర 5,633 రూపాయలు, కందుల ధర, పెసర్ల ధర 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధర 4,000 రూపాయలు, మిర్చి ధర పంట చేను నుంచి ఏరుకోలేక పంట చేను మీదే తగలబెట్టుకున్న సంఘటనలు ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాము. పత్తి ధర 3,500 రూపాయలు, నకిలీ విత్తనాల సప్లై వల్ల పత్తి రైతులు చెట్టు 6 ఫీట్ల 3 ఇంచులు పెరిగింది, కానీ కాయ మాత్రం 40 కాయలే కాసింది. 12 క్వింటాల నుంచి 15 క్వింటాలు పండాల్సిన పత్తి ఎకరానికి 7 క్వింటాలకే పరిమితం అయిపోయింది. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా రైతులకు నష్టపోయింది. కాబట్టి కష్టపోయిన రైతులు బాగుండాలని చెప్పే మేము అధికారంలోకి 7 తారీఖు నాడు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు పెద్ద పీట అని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. నా అక్కలు నా చెల్లెలు ఈ రాష్ట్రంలో 50% మహిళలు ఉన్నారు. అలాంటి దేశంలో మంత్రివర్గ స్థానంలో ఒక్క మహిళ కన్నా ఇచ్చిందా అని చెప్పి సందర్భంగా నేను వెళ్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాదు,
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మహిళలు పొదుపు చేసుకుంటే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. నమ్మిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా 1 లక్ష రూపాయలు గ్రాంట్ కింద 1 లక్ష రూపాయలు గ్రాంట్ కింద 7,000 చొప్పున ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా నీకు మనవి చేస్తా ఉన్నా. బీసీలకు ఓసీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీలు అక్కి పెట్టేలాగా కట్టారు. మీకు ఏం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, నేను రాగానే నేను ఇళ్లలో 1 సంవత్సరంలోపు పంపుతాను, నాకు కళ్ళు పోసి కంట్రీ చికెన్ పెట్టి పెట్టమన్నాడు అయ్యా కేసీఆర్ రా. ఇక 7వ తారీఖు నాడు నీకు కంట్రీ చికెన్ పెట్టి సలాగలు పెట్టి పెడతాను రా అయ్యా. తుపాకీ వెంకట్రామను ముచ్చుడద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2020 విజన్ తోని కిందిర గాంధీ గరీబ్ అటావో అని నినాదంతో గుడిసెలన్నీ తీసేసి అందరికి ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఇల్లు లేని వాళ్ళందరికీ అందరికీ ఇల్లు ఇచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. కాబట్టి అదేవిధంగా పింఛన్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఒక ఇంట్లో 2 ఇచ్చాం, భార్య భర్తలకు ఇచ్చాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పింఛన్లన్నీ తీసేసి ఒక్కటి చేసేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు పింఛను 58 ఏళ్లకే, అదేవిధంగా భార్య భర్తలకు ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా 2,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తాము. వికలాంగులకు కూడా 3,000 చొప్పున ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. నా అక్కలకు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ సరుకులు మనం 9 సరుకులు ఇచ్చినాం. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటే సరుకు దొడ్డు బియ్యం ముక్కిపోయిన బియ్యం కనీసం 3 కుక్కలు తినని కూడా బియ్యం ఇస్తున్నదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సన్న బియ్యం 6 కిలోల బియ్యం ప్రతి ఒక్క ఇంటికి నెలసారి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి 10 గొల్లోడి బిడ్డ చదువుకోవాలి, 10 మాదిగడి బిడ్డ చదువుకోవాలి, 10 యాదవ్ బిడ్డ చదువుకోవాలి, 10 గ్రౌండ్ బిడ్డ చదువుకోవాలి. బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రతి ఇంట్లో మేధావి కావాలి, విద్యావంతులు కావాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా డాక్టర్లను ఇంజనీర్లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదని అందరికీ విద్యావంతులను చేసే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తాము. తెలంగాణ విభజన జరిగినప్పుడు 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.